प्रचार भारतीय जनता पार्टी संबंधी नायक केन्द्र नायक वाल प्रचार दाने पैन एम कामेंटो चवर रोज एन कचार एम चपबो प्रजल की क्त నరసింహారావు గారు నిన్న జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఒక సభ ఏదైతే కేసీఆర్ గారు పెట్టారు ఎస్ డెఫినెట్ గా ఆ విగర్ అండ్ ఏమంటారు అంటే ఆ ఆయన వాయిస్ లో ఆయన భాషలో చెప్పాలంటే ఆయన వాయిస్ లో ఒక దమ్ ఉంటది ఆ దమ్ అయితే మిస్సింగ్ అందులో ఏ డౌట్ లేదు డెఫినెట్ గా ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా గమనించాల్సిన విషయం ప్రతిసారి ఏ టిఆర్ఎస్ ఇప్పుడు సీతారాం నాయక్ గారు మాట్లాడినా చాలా చోట్ల వాళ్ళ వేరే నాయకులు ఎవరైనా సరే మాట్లాడినా మొన్న జీవన్ రెడ్డి గారు మన ఏబీనోని ఆయన మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ గురించి చాలా 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 ఎక్కువగా పోర్ట్రే చేస్తా ఉన్నారు సో దట్ ఇస్ బట్ ఆబ్వియస్ దట్ డెఫినెట్ గా వాళ్ళకి ఎక్కడనో వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ అనేటువంటిది ల్యాక్ అయిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ప్రజలు కూడా ఏం గమనించాలంటే నరసింహారావు గారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో ఏ రోజున స్టార్టింగ్ లో ఒకటి రెండు ప్రెస్ మీట్ తర్వాత మనం ముందరకు కూడా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు వరదల సమయంలో ఒక్కసారి కూడా ప్రజలతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కాదు అండ్ ఎక్కడికి కూడా సర్వేకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కాదు అట్లాంటి ముఖ్యమంత్రి ఆ రోజున ఏమన్నారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు ఆయన చూసుకుంటాడు నాకు అవసరం లేదు అన్నారు మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు మన ఛానల్లోనే చెప్పారు అన్నమాట అట్లాంటప్పుడు ఇవాళ రోజున జిహెచ్ఎంసీ ఎన్నికల రంగానే పొలోమంటూ అసలు సంవత్సరం ఉన్నర రెండు సంవత్సరాల పాటు ఓడిపోయిన తర్వాత కనపడని కవిత గారు కూడా ఇవాళ రోజున వచ్చి ప్రతి చోట ఇరుక్కుంటా నేనున్నా నేను చేస్తాను నేనున్నా నేను చేస్తాను అని మాట్లాడుతున్నారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కవిత గారు రాలేదు ప్రజలు వరదల్లో కూరుకుపోయి ఎక్కడికక్కడ ఇళ్ళు బురదలో కూరుకుపోయినప్పుడు ఏ రోజున కవిత గారు రాలేదు అంటే ఇట్లా మనం తీసుకుంటూ పోతే ఎవ్రీ డే వీఆర్ ఫైండింగ్ మోర్ దెన్ 100 ఎక్స్క్యూజెస్ అండ్ మోర్ దెన్ 100 ఫాల్స్ ఆఫ్ టిఆర్ఎస్ ఇది ఒక విషయం అయితే ఇంకొక విషయం నరసింహారావు గారు ప్రజలు ఇవాళ రోజున చాలా చాలా ఆలోచన చేస్తున్నారు అది బీజేపీ వాళ్ళు సరే వాళ్ళే తెచ్చుకున్నారు పెద్ద పెద్ద నాయకులను తెచ్చుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే ఒక రకమైనటువంటి సెంటిమెంట్ ని వెదర్ ఇట్ ఈస్ రిలీజియస్ సెంటిమెంట్ కానివ్వండి ప్రాంతీయ సెంటిమెంట్ కానివ్వండి మాట్లాడకూడదు ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ విషయాలు